పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అండి అంటే చాలా మంచి హెల్తీ రెసిపీ మీకు చూపించబోతున్నాను మనకి పొన్నగంట ఆకు ఎంత మంచిది కంటి చూపుకి అనేది అందరికీ తెలిసిందే కదా అయితే పొన్నగంట ఆకుతోటి నేను పప్పులో వేయడమే కాకుండా డిఫరెంట్ రెసిపీస్ చూపించాను మీకు ఆల్రెడీ పరాటా చేస్తాను నేను చాలా టేస్టీ పరాటా కుదిరితే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ రోజు అయితే మనం పొన్నగంట ఆకుతోటి కారపొడి చేసుకుందామండి అది కూడా రెండు రకాలుగా చేసుకుందాము అది అన్నంలోకే కాకుండా దోశల మీద వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా పిల్లలు ఏంటంటే మనకి పప్పు కూర ఇట్లా తినాలంటే కూర తక్కువ అన్నం అంటే చాలా తక్కువ వేసుకుంటారు క్వాంటిటీ ఇట్లా అనుకోండి మనం దోశల మీద అట్లా వేసేసి రోల్ చేసి ఇచ్చేసామంటే వాళ్ళకి చాలా హ్యాపీగా తినేస్తారు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా మనకి పొందుతాము అన్నమాట సో ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఇదిగోండి ముందు పొన్నగంట ఆకుని ఇట్లా శుభ్రం చేసేసుకోవాలి ఓన్లీ ఆకులు మట్టుకే వేసుకోవాలండి కాడలు వేయకూడదు కాడలు వేస్తే ఏంటంటే మనకు అది పీచు పీచుగా ఉంటుంది ముట్టి ఆకులు మట్టుకి శుభ్రం చేసేసుకుని శుభ్రంగా కడిగేసి ఒక బట్ట మీద కాటన్ బట్ట మీద మొత్తం పలుచగా పరిచేసుకుని అలా ఓవర్ నైట్ వదిలేసేయాలండి వదిలేస్తే మనకి మార్నింగ్కి ఇట్లా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది మనకి ఇప్పుడు రెండు రకాల కారాలని చెప్పాను కదా దానిలోకి ఏంటంటే మినపగుళ్ళు ఒక దానిలోకి మినపగుళ్ళు అవసరం అవుతాయి రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు ఇట్లా శుభ్రంగా ఆ పౌడర్ లాగా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ మనకు అవసరమైన పదార్థాలు ఏంటంటే పొన్నగంట ఆకు ఒక బౌలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని ఎండుమిర్చి మన కారానికి సరిపడిన ఎండుమిర్చి ముందుగా మనము నూనె వేసుకోవసరం లేదు డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మన ఈ మినపగుళ్ళని పప్పు అయినా తీసుకోవచ్చు అండి మినపగుళ్ళనే కాదు మినపప్పు అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం దీనిని చక్కగా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి కంటిన్యూస్గా కదుపుతూ వేయించుకోవాలి లేదు అంటే మాడిపోతాయి ప్లస్ మనకు ఏదైతే సువాసన ఉంటుందో అట్లా మంచిగా రాదన్నమాట ఇది 60-70% వేగిన తర్వాత అప్పుడు మనము ధనియాలు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ధనియాలు చాలా తొందరగా వేగిపోతాయి కదా ధనియాలు వేసుకుని జస్ట్ లాస్ట్లో అప్పుడు జీలకర్ర వేసేస్తే దీనికి ఆ వేడికి జీలకర్ర కూడా మంచిగా వేగిపోతుంది అన్నమాట ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి లాస్ట్లో ఏంటంటే మనం ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని దానిలోకి ఆ ప్యాన్లోకి ఉప్పు వేసేసుకుంటే ఏంటంటే మనం వేయించినవి ఓవర్ హీట్ అవ్వకుండా అది కాపాడుతుంది ప్లస్ అంటే మాడిపోకుండా కాపాడటమే కాకుండా అరోమా అనేది లాక్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ ఎక్కువ వేయొద్దు అండి ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే మళ్ళీ మనకి ఇట్లా స్టిక్కీగా అయిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మనకి మనం తినే ఘాటును బట్టి మనం వాడే మిర్చి ఘాటును బట్టి మిరపకాయలు తీసుకోవాలి ఇక్కడ నేనైతే 10-12 తీసుకున్నట్టున్నాను లెక్కేం పెట్టలేదు కాకపోతే నేను ఎవ్రీ టైం అట్లా వేస్తాను కనుక కరెక్ట్గా సెట్ అవుతుంది మిరపకాయలు వేయించుకుని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి అదే నూనెలోకి మనము పొన్నగంట ఆకు చక్కగా కడిగి ఆరబెట్టుకున్న ఆకుని ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలోనే మనం వేయించుకుంటే ఏంటంటే అది మనకి ముద్దలాగా అయిపోకుండా పొడి పొడిగా చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట పొన్నగంట ఆకు చక్కగా మంచిగా మనం ఏం చేసుకోవాలి దాదాపుగా మనకి ఒక 3-4 నిమిషాలు పడుతుందండి ఇట్లా వేగడానికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి చక్కగా ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి వెడల్పాటు దాంట్లోకి తీసుకోవాలండి ఇదిగోండి మనం చక్కగా పక్క తీసి పెట్టుకున్నాం కదా ధనియాలు అవి వేయించుకుని అవన్నీ ముందు మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి దానిలోకి కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత అప్పుడు మిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకుని జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ పాటు తిప్పితే మనకి మిరపకాయలు కూడా ఇట్లా చూసారు కదా ఇట్లా కచ్చాపచ్చాగా అవుతుంది అన్నమాట మరీ మెత్తగా పౌడర్ ఇల్లు అవ్వద్దు ఇప్పుడు దానిలోకి మనం వేయించి పెట్టుకున్న పొన్నగంట ఆకు అలాగే వెల్లుల్లి రెప్పలు వేసేసుకొని మంచిగా ఆన్ ఆఫ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే అది ముద్ద అవ్వకుండా ఉంటుందండి ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదండి చక్కగా ఎట్లా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇంకంతే దీనిలోకి ఒక్కసారి రుచికి మనం ఒకసారి
టేస్ట్ అనేది చెక్ చేసుకుంటే ఏదైనా అవసరం అనుకుంటే ఇప్పుడే ఉప్పు వేసేసుకొని మళ్ళీ జస్ట్ అలా ఒక సెకండ్ మిక్సీ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా అంతే అండి, కమ్మటి పొన్నగంట ఆకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో రకం ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, మనకి రెండో రకానికి నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. నువ్వులు ఎప్పుడు వేయించుకున్నా కానండి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉందంటే అది కనీసం ఒక 20 సెకండ్లు కూడా ఎగవు అనమాట. టపటపా పేలిపోయినట్టుగా అయిపోయి మనకి లోపల నుంచి వేగకోకుండా బాగుండదు టేస్ట్ అనేది. సో పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కదిలించుకుంటూ వేయించుకోవాలి నువ్వులు. ఇప్పుడు నువ్వులు కొంచెం వేగిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర కూడా, జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదండి మనకి నువ్వుల్లాగానే జీలకర్ర కూడా తొందరగా వేగిపోతుంది. జీలకర్ర కూడా వేసిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం వేగే వరకు ప్రాపర్గా వేయించుకుని దానిలోకి మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆ నువ్వులు ఎంతవరకు వేగినాయో అంతవరకే ఇంకా ఎక్స్ట్రా వేగకోకుండా ఓవర్గా మాడిపోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అండి, అంటే వేయించిన శనగపప్పు. ఇది మనం ఏమి వేయించవసరం లేదు యాక్చువల్గా, జస్ట్ ఏంటంటే మనకి ఆ వేడి కోసం అనమాట. ప్యాన్ మీద అలా 1 నిమిషం వేసామంటే మంచిగా క్రంచీ కావడం కోసం మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జస్ట్ అట్లా 1-20 సెకండ్స్ అట్లా ఉంచేస్తే చాలు. ఇప్పుడు ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలోకి మనకి రుచికి సరిపడినంత, అంటే మనం ఎంత కారం తింటాము అనే దానికి అకార్డింగ్ ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఏది వేయించినా కానీ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఖచ్చితంగా, అప్పుడే మనకి చక్కగా మంచిగా ఉంటాయి అవి. ఇది వేరే ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4-5 రెబ్బలు అనుకోండి కరివేపాకు. అంటే మనకి పొన్నగంటాకి ఎటువంటి ఫ్లేవర్ ఉండదు, మనం ఏ ఫ్లేవర్ యాడ్ చేస్తామో అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను, కావాలనుకుంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయండి. కాకపోతే ఏంటంటే ముందు కరివేపాకు వేగినాక అప్పుడు పొన్నగంటాకు వేసుకుని వేయించుకోవాలన్నమాట. అదండి సేమ్ ఇందాకట్లాగానే మనము మంచిగా ఇట్లా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుని వేయించుకుంటే ఏంటంటే మనకి ముద్ద లేకుండా మొత్తం అంతా పచ్చిపోయి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఎప్పుడు మీరు చూసారు కదండి అట్లా మనకి ఆకు చూస్తే డ్రై అయిపోవాలన్నమాట అట్లా. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు పప్పులు ఇవన్నీ ఉప్పు వీటితో పాటుగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం వేయించి పెట్టుకున్న పొన్నగంట ఆకు, అలాగే మనకి అంటే వెల్లుల్లిపాయలు. కొంతమంది ఎక్కువ ఫ్లేవర్ ఇష్టపడతారు, కొంతమంది చాలా తక్కువ తింటారన్నమాట. మా ఇంట్లో అయితే కొంచెం బాగానే తింటాము, సో నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను, అది మీరు చూసి బ్యాలెన్సింగ్గా వేసుకోండి. ఇదిగోండి మొత్తం అంతా అయిపోయాక చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతూ మనకి వచ్చిందనమాట. ఏది రెండోది నువ్వులను పొన్నగంటాకు కారం అని వచ్చాము దీన్ని. చూసారు కదండి కమ్మటి మన పొన్నగంటాకు నువ్వు కారం రెడీ అయిపోయింది. రెండు కూడా నేనంటే జస్ట్ ఇట్లా ఫోటో కోసం అని చెప్పి బౌల్స్లోకి తీశాను. మనము ఎప్పుడైనా కానండి ఇలాంటి కారాలు ఏవి చేసుకున్నా కానీ మిక్సీ నుంచి డైరెక్ట్గా గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకోకూడదు. కొంచెంసేపు దాన్ని ఆ వేడి ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం షిఫ్ట్ చేసుకుంటే అది చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కమ్మగా ఉంటుంది. సో ఇట్లా మనం చక్కగా మూత గట్టిగా ఉన్న గాసీసాల్లోకి స్టోర్ చేసుకున్నామనుకోండి దాని ఫ్లేవర్ అనేది పోకుండా చక్కగా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ దోశ వేస్తాను, చూపిస్తాను మీకు. నార్మల్ దోశనండి, అది ఏ దోశ అయినా రాగి దోశ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే అసలు వేడివేడి అన్నంలోకి అయితే చెప్పే పనే లేదనుకోండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా 1 నెయ్యి చుక్క వేసుకుని తింటే అసలు ఏ కారపొడులైనా కానీ చాలా బాగుంటాయి. మనము రెగ్యులర్గా చేసుకునే కారపొడులు కాకుండా ఇట్లా కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ట్రై చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. కొంచెం మామూలుగా మనం 1 చుక్క అట్లా నూనె వేసేసుకున్న తర్వాత
ఈ వేడి మీదే మనం ఆ కారపొడి వేసుకుంటే బాగుంటుందండి అంటే మనము దోశ వేసిన తర్వాత కొంచెం వేడెక్కగానే వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు అసలు చట్నీ తో పనే ఉండదు సరిపోతుంది పిల్లలు దీనిలోంచి ఈ ఆకులు తీసేశారు అది తీసేశారు ఇది తీసేశారు అని పేచీలు ఉండవన్నమాట గొడవ ఉండదు చక్కగా వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ దోశ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి రెండో ఏపేమి తిప్పాల్సిన పని ఉండదు మనకి హ్యాపీగా రోల్ చేసుకోవచ్చు అన్నమాట ఇది పుట్నాల పప్పు నువ్వులు వేసుకున్నాం కదా ఆ కారం అన్నమాట ఇప్పుడు వేసేది మనం ఒక చుక్క నూనె వేస్తాం కదా ఆ నూనె వేసిన తర్వాత కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కూడా కింద రాలకుండా ఉంటుంది చాలా సింపుల్ గా మన దోశలు రెడీ అయిపోయినాయి ఇవి చాలా బాగుంటాయండి దోశలనే కాదు చెప్పా కదా అన్నంలో కూడా చాలా బాగుంటుంది అట్లా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత